తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి ప్రభుత్వ ఉద్యోగ పోటీ పరీక్షలు రాసే వారికి ఉచిత శిక్షణ ఇస్తున్నామని గ్రంథాలయ చైర్మన్ రేణుగుంట్ల ప్రవీణ్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి గ్రంథాలయంలో ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత శిక్షణతో పాటు భోజనం వసతులు కూడా కల్పిస్తున్నామన్నారు. శిక్షణ ఇచ్చే ఫ్యాకల్టీని కూడా ఎంపిక చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో విజయం సాధించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు అన్నీ రంగాలను ఏ విధంగానైతే అభివృద్ధి పరుస్తున్నారో దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రంథాలయాన్ని కూడా అభివృద్ధి పరచడంలో భాగంగా మనం బెల్లంపల్లి నియోజకవర్గంలో కూడా కొన్ని సంవత్సరాల తర్వాత దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పక్కా భవనాన్ని మంచి అధునాతనంగా మనం నిర్మించుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 2039 నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే మరి అలా నోటిఫికేషన్లకు అనుగుణంగా మనం ఇక్కడ ఉచిత శిక్షణ ఇవ్వాలని చెప్పి మరి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ బెల్లంపల్లి నియోజకవర్గమైనటువంటి ఈ మండలాలకు సంబంధించిన నిరుద్యోగ యువకులందరూ కూడా ఈ బెల్లంపల్లి గ్రంథాలయంలో వాళ్ళ అప్లికేషన్లు ఇవ్వాలి. ఎలాంటి రుసుము లేకుండా అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. మంచి ఫ్యాకల్టీతో వాళ్ళకు మనం ఉచిత శిక్షణ ఇప్పించబోతున్నాం. ఎస్ఐ కానిస్టేబుల్తో పాటుగా గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 వీళ్ళకు మనం ఇక్కడ శిక్షణ ఇస్తున్నాం. అట్లాగే వీళ్ళకు మధ్యాహ్నం ఉచిత భోజనం కూడా మనం సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. దీన్ని ఈ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువకులు ఉపయోగించుకోవాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగానికి సాధించడానికి మీరు కృషి చేయండి. మీకు ఏ సౌకర్యాలు కావాలో వాటిని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ పరంగా జిల్లా గ్రంథాల సంస్థ పరంగా మేము మీ అందరికీ కూడా అలాంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మనం తెలియజేస్తున్నాం. మేము ఈసారి గతంలోనే మంచిర్యాల జిల్లా కేంద్రంలో మేము ఉచిత శిక్షణ ఇస్తే 136 మంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. ఈసారి జిల్లా మొత్తంగా 300 మంది మరి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెప్పి మరి అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగానే మేము ఇక్కడ ఏర్పాట్లు కూడా చేయబోతున్నాం. మరి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను మరి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరూ కూడా ఉపయోగించుకోవాలి. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలి. మీ భవిష్యత్తును మరి మీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని కూడా మీరు చూడాలి. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా మీకు వెళ్ళవేళ మీ అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారం అందిస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. మీరు మీకు తెలిసిన ప్రతి ఒక్క విద్యార్థికి ఈ విషయాన్ని తెలియజేసి మరి ఇక్కడ దరఖాస్తు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని చెప్పి మరి నిరుద్యోగ యువకులందరూ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాం.